नमस्कार एसीटी न्यूज़ की स्वागत नेनी विजय प्रेक्षक विज्ञप्ति व्यक्तिगत परिशुभ्रता पाटिद्दाम करोना वैरस तरिमिकोड्दाम इक हेडलाइन्स चूद्दाम करोना निवारण चर्यलपై उन्नत स्थाई समीक्ष निर्वहिंचिन सीएम वायरस निवारणकु पाटुपडुतुन्न सिब्बंदिकि बीमा वर्तिंप चेयालंटू जगन आदेशं चंद्रबाबुपै मंत्री वेल्लंपल्लि मंडिपाटु करोना फैटर्स कु सर्कार अंडगा उंटुंदनि भरोसा एपीलो वेगंगा विस्तरिस्तुन्ना करोना 647 कु चेरिन वायरस बाधितुल संख्य विजयवाड़लो करोना कलवरं पेरुगुतुन्ना पॉजिटिव केसुल संख्य प्रजलु बाध्यततो मेलगुकुंटे मुप्पु तप्पदनि सीपी हेच्चरिक ఇక డిటైల్స్ చూస్తే కరోనా నివారణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి బీమా సదుపాయం కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణీత సిబ్బందికి కరోనా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. करोना निवारण चर्यलु लॉकडाउन अंशालपै मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी अधिकारलतो समीक्ष निर्वहिंचारु. ई समीक्षलो उन्नताधिकारुलु पाल्गोनि करोना निवारणकु राष्ट्र व्याप्तंगा तीसुकुंटुन्न चर्यलनु विवरिंचारु. इप्पटिवरकु नमोदैन केसुल विवरालु, बाधितुलकु अंदुतुन्न चिकित्स विवरालु, परीक्षलु जरुगुतुन्न विवरालनु अधिकारुलु सीएंकु विवरिंचारु. గతంతో పోల్చితే పరీక్షల సంఖ్య పెరిగిందని, నిన్న ఒక్క రోజే 5400 కరోనా టెస్టులు చేశామని తెలిపారు. ఇక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చినందున పరీక్షల సంఖ్య మరింతగా పెంచుతామన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి జగన్. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, 2-3 రోజులకు ఒకసారి ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించాలన్నారు. పరిశుభ్రంపై దృష్టి పెట్టాలన్న సీఎం ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచేలా వ్యవస్థను తయారు చేయాలన్నారు. ఇక కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్న అత్యవసర సేవల వారందరికీ బీమా వర్తింప చేయాలని ఆదేశించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. కరోనాకు వ్యతిరేకంగా నిత్యం పోరాటం చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనా విపత్తును నివారించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వంటంలోని కేబిఎన్ కాలేజీలో కరోనా నివారణ కోసం విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల కిట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై నిత్యం తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో తాము నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గుర్తించకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. చాలా మంది బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అన్ని విధాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. కాకపోతే అనునిత్యం కూడా మన కోసం ప్రాణాలు సైతం పన్నంగా పెట్టి పనిచేస్తున్న నగరపాలక సంస్థ, శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా వారిని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ప్రాణాలు సైతం మనం ఇంట్లోంచి రావడానికి ఈరోజు బయటికి రావాల్సిన పరిస్థితుల్లో, భయపడుతున్న పరిస్థితుల్లో వారు మన ఇంటిని శుభ్రపరచడమే కాకుండా ఈ కరోనా వైరస్ కూడా ఎదురు పోరాడుతూ కూడా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి మనం చూసాం. వారికి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న
శానిటరీ వర్కర్స్ గాని మలేరియా గాని ఆశా వర్కర్స్ గాని ఏఎన్ఎంస్ గాని స్కిల్డ్ వర్కర్స్ గాని సుమారుగా 1350 మంది ఉన్నారు వారందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ రోజు వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 22 డివిజన్ కూడా ఈ విధంగా పంపిటి కార్యక్రమం చేపట్టాం ప్రపంచాన్ని పట్టిపిడిస్తున్న కరోనా రాష్ట్రంలో వణుకు పుట్టిస్తోంది మహమ్మారి కరోనా వైరస్ ఏపీలో శరవేగంగా విస్తరిస్తోంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 44 కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647 కు చేరింది ఏపీలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోగా 65 మంది మహమ్మారి బారి నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో 44 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 647 కు చేరింది కర్నూలులో కరోనా వణుకు పుట్టిస్తోంది జిల్లాలో శనివారం ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 158 కి చేరుకున్నాయి ఇక జిల్లాల వారీగా చూస్తే గుంటూరు జిల్లాలో కొత్తగా 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 129 కి చేరుకోగా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇక అనంతపురంలో 29 చిత్తూరులో 28 తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కడపలో ఇప్పటివరకు 37 పాజిటివ్ కేసులు నమోదు కాగా నెల్లూరులో 67 విశాఖలో 21 కేసులు నమోదయ్యాయి కృష్ణా జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 75 కు చేరుకుంది ఏపీలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన 17 మంది ప్రాణాలు కోల్పోగా 65 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం 565 మంది చికిత్స పొందుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది బెజవాడను కరోనా వణికిస్తోంది జిల్లాలో ఇప్పటివరకు 75 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా విజయవాడలోని నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది నగరంలో 60కి పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బెజవాడను నిద్రపోనీయడం లేదు నగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నాయి జిల్లా మొత్తంలో 75 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక విజయవాడ నగరంలోని 60కి పైగా కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన అధికారులు లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేశారు ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా జులిపిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు నగరంలోనే దాదాపు 60కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అటు ప్రభుత్వ యంత్రాంగం ఇటు నగర ప్రజానీకం కూడా ఆందోళనకు గురవుతోంది నగరంలో మొత్తం 6 రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజలు ఏమాత్రం బాధ్యత లేకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారని వైరస్ వ్యాప్తికి ఇదో ముఖ్య కారణమని సీపీ వ్యాఖ్యానించడం గమనార్హం లాక్డౌన్తో పాటు రెడ్ జోన్ ప్రాంతాల్లో నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలను కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నట్లు సీపీ తెలిపారు అలాగే రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఒక్కోసారి అదే ప్రాంతంలో మళ్ళీ కేసులు రావడం ముఖ్యంగా నిన్న కార్మిక నగర్ ఏరియాలో మళ్ళీ కేసులు రావడం చూసాము దాన్ని చూసినప్పుడు మాకు అనిపించింది దీనికి ఒక కారణం ఏమిటంటే బయట వాళ్ళు లోపల రాకుండా ఉన్నా వీళ్ళు బయటికి వెళ్ళకపోయినప్పటికి కూడా ఇంటర్నల్గా కొంత మూమెంట్ జరుగుతూ ఉంది అంటే లోపల లోపలే రెడ్ జోన్ ప్రాంతంలో కొంత మోటార్ సైకిల్స్ అయితే ఏమి లేకపోతే కాలినడక నటుడి తిరగటం అనుమానితుల్ని ఆల్రెడీ పాజిటివ్ ఉన్న వ్యక్తుల్ని కలవటం వలన జరిగిందని అనిపించింది దాన్ని అరికట్టడానికి ముఖ్యంగా రెడ్ జోన్లో కూడా ఇంటర్నల్గా పెట్రోలింగ్ కొంచెం ముమ్మరం చేయాలా అనే ఉద్దేశంతో ప్రతి రెడ్ జోన్కి ఒక 4-వీలరు ఒక 2-వీలరు లోపల బండి పెట్రోలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే మీరు చూశారు ఒక మోటార్ సైకిల్ ఒక 4-వీలర్ ఒక జీపు లోపల ఇంటర్నల్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉంటే నగరంలో ఏదో ఒక ప్రాంతంలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను అంబులెన్స్లో ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కృష్ణా జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది జిల్లాలో ఇప్పటివరకు 70 పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించి
అధికారులు ఆయా ప్రాంతాల్లో రాకపోకలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు మండలంలో పోలీసులు డ్రోన్లను వినియోగిస్తూ ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 70 పాజిటివ్ కేసులు నమోదవగా ఈ మహమ్మారి బారిన పడి 5 మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని నందిగామ నోజివీడు మచిలీపట్నం ప్రాంతాల్లో పలు పాజిటివ్ కేసులు బయటపడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి రాకపోకలపై ఆంక్షలను కొనసాగిస్తోంది. అయితే లాక్డౌన్ నిబంధనల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందిగామ నియోజకవర్గం పరిధిలోని చందర్లపాడు మండలం ముప్పాళ రాఘవాపురం గ్రామాల్లో పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యబాబు, నందిగామ డీఎస్పీ రమణమూర్తి డ్రోన్ ఏరియల్ సర్వే ద్వారా రాకపోకలను పర్యవేక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గ్రామ వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేయనున్న ప్రభుత్వం ఈ నెల 24 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. 25వ తేదీన దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు మే 1న నియామక పత్రాలు అందజేయనుంది. గ్రామ వార్డు వాలంటీర్ల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కోవిడ్-19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితో పాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయ విభాగం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు 2020 జనవరి 1 నాటికి 18 వయసు పూర్తయి 35 నిండని అభ్యర్థులు ఎవరైనా ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీల భర్తీలో మహిళలకు 50% రిజర్వేషన్ను అమలు చేయనున్నారు. మిగతా 50% పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ప్రభుత్వం అమలు చేయనుంది. వాలంటీర్ల పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్న ప్రభుత్వం 25వ తేదీన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు మే 1వ తేదీన నియామక పత్రాలు అందజేయనుంది. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయ విభాగం ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు అధికారులను ఆదేశించారు. నగరంలో కరోనా వ్యాప్తి శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మాంస విక్రయాలను అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు ప్రజలు రోడ్లపైకి వచ్చి కోడిగుడ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు కోడిగుడ్ల విక్రయాలు జోరుగా కొనసాగాయి. మాంసాహార విక్రయాలకు అధికార యంత్రాంగం బ్రేక్ వేయడంతో ప్రజలంతా కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు పలు దుకాణాల వద్ద బారులు తీరారు. సందర్భంగా ఇవాళ సండే, కరోనా నేపథ్యంలో ఈ నాన్ వెజ్ మీద ఇవాళ ఎవరు కూడా అమ్మకాలకు సాగించవద్దని చెప్పి క్లియర్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీని నిమిత్తంగా నాన్ వెజ్ షాపులన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అట్లానే ఈ కోడిగుడ్లు కానీ వేరే దాని మీద కొంచెం రష్గా ఉన్నట్టుగా తెలిసింది. దాని మీద కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. కరోనా బారిన పడకుండా అందరూ కూడా ప్రభుత్వం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నిబంధనలు పాటిస్తే ఈ కరోనాని త్వరగా నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పి. ఇది ఇలా ఉంటే మరోవైపు కోడిగుడ్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులంతా బారులు తీరారు. సామాజిక దూరం పాటించకపోవడంతో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భౌతిక దూరం పాటించాలని పోలీసులు సూచించారు. మాంస విక్రయాలు లేకపోవడంతో కోడిగుడ్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఇష్టం చూపుతున్నారని, కొనుగోళ్లు ఎలా ఉన్నా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇవాళ చికెన్ మటన్ నిషేధించారు కలెక్టర్ ఆదేశాల మేరకు. మనం గుడ్లు కొందామని వస్తే కూడా గుడ్లతో పెద్ద లైన్ ఉంది. ఇదివరకు ఉల్లిపాయలకి లైన్ ఉండేది, ఇప్పుడు గుడ్లకి బాగా లైన్ ఉంది. వెజిటబుల్స్ కూడా బాగా కొంటున్నారు అందరూ కూడా. వచ్చి దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుందండి. నాన్ వెజ్ అక్కడ దొరకట్లే, కోడిగుడ్లకు వస్తే లైన్లు బాగా ఉన్నాయి ఇక్కడ కూడా. కరోనా విపత్తులో నిత్యం ప్రజా ఆరోగ్యం కోసం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 44వ డివిజన్ వైసీపీ నాయకులు మైలవరపు దుర్గారావు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. మొత్తం 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ చెరువు సెంటర్ కొండ ప్రాంతంలో నిత్యం డివిజన్లో సేవలందించే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర వైసీపీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తుతో ప్రపంచమంతా భయభ్రాంతులకు లోనవుతుంటే ప్రజారోగ్య పరిరక్షణ కోసం పారిశుద్ధ్య కార్మికులు నిత్యం సేవలు అందించడం ఉదాహరణమన్నారు. ఈ కార్యక్రమంలో లక్కపల్లి శ్రీనివాస్, సునీల్, బాబురావు, సర్వోత్తమరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి కరోనా మహమ్మారిని పారదోలాలని ఒక భాగంతో గత నెల నుండి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లే కానీ పోలీసు వారే కానీ శానిటరీ వర్కర్సే కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వాలంటీర్ వ్యవస్థే కానీ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోరు రోడ్ల మీద వారంతా వారు పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే ఇదిలో వారందరూ కూడా నిమిత్తులై ఉన్నారు. కనుక వారందరిని కూడా చేతులు జోడించి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధించిందో ఆ లాక్డౌన్ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ఈ నగర ప్రజలు, ఈ డివిజన్ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లాక్డౌన్ మీ పిల్లలతో మీతో సంతోషంగా మీ ఇంట్లో ఉండాలని చెప్పి లాక్డౌన్ వల్ల ఇళ్లలోనే ఉంటూ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం నిత్యావసర వస్తువులను అందించింది. మొత్తం 150 మంది పేద గిరిజనులకు నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్లను అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంది. ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పేద గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలే రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వల్ల తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో సంఘ ఆధ్వర్యంలో 150 మందికి పైగా నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని వెల్లడించారు. మరి ఈరోజు మేము ఒక మంత్రి గారి సూచన ప్రకారం వారిని స్ఫూర్తిగా తీసుకుని గిరిజనులు మరి కొంతమందికి మేము ఈరోజు నిత్యావసర సరుకులు మరి బియ్యం ఇవన్నీ కూడా వారికి 200 మంది పైగా మేము ఈరోజు మా యొక్క గిరిజన సంక్షేమ సేవా సంఘం నుండి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పొన్నా లక్ష్మణరావు గారు, మరి కృష్ణమూర్తి గారు, మరి సూర్యనారాయణ గారు, జ్యోతి గారు, కృష్ణ గారు, నేను మరి మరి అందరం కూడా పాల్గొని ఒక మా యొక్క మహిళా గిరిజన నాయకురాల్లో గిరిజనులు అందరం కూడా నాయకులందరం కూడా పాల్గొని వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అందరూ కూడా తగు సాయం పేదవారికి చేయండి. మరి ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎవరు ఆకలితో ఉండకూడదని తన వంతు సాయం చేస్తూ ఉంది. మనం కూడా మన వంతు సాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. ఢిల్లీ వెళ్లిన వారిద్దరిని క్వారంటైన్లో ఉంచారు. కరోనా పరీక్షలు చేశారు. ఒకరికి పాజిటివ్, మరొకరికి నెగిటివ్ వచ్చింది. కానీ నెగిటివ్ వచ్చిన వ్యక్తిని కాకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డు నుంచి ఇంటికి పంపించేశారు. తీరా అసలు విషయం తెలుసుకున్న అధికారులు పరుగులు పెట్టారు. ఆ వ్యక్తిని తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ హైడ్రామాకు అంతా కారణం వారిద్దరు ఒకే పేరు కలిగి ఉండటమే. గుంటూరులో జరిగిన ఈ ఘటన అధికారులను ఉలిక్కి పడేలా చేసింది. గుంటూరు జిల్లాలో అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కరోనా పాజిటివ్ రోగి ఇంటికి చేరారు. తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి రావడంతో అధికారులు ఆయన్ను క్వారంటైన్కు తరలించారు. అదే క్వారంటైన్లో నులకపేటకు చెందిన వ్యక్తి పేరుతోనే మరో వ్యక్తి ఉన్నారు. ఇద్దరికీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇద్దరిది ఒకే పేరు ఉండడంతో అధికారులు పొరపాటున పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఇంటికి పంపించారు. తీరా అసలు విషయం తెలుసుకున్న అధికారులు తాము చేసిన పొరపాటును గుర్తించి ఇంటికి పంపిన వ్యక్తిని మళ్లీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మొదట పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐసోలేషన్కు వెళ్లేందుకు నిరాకరించారు. తనకు అధికారులు గుర్తింపు పత్రం ఇచ్చారని, నేను రానని మొండుకేయడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అంబులెన్స్లో ఐసోలేషన్కు తరలించారు. రెండో విడత లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చిన నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులు పూర్తి స్థాయిలో రోడ్డెక్కారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, నిత్యావసర వస్తువుల సరఫరాలను ఆయా సంస్థలు అందుబాటులో ఉంచనున్నాయి. ఆన్లైన్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెలివరీపై ఏసీటీ ప్రత్యేక కథనం. కరోనా వల్ల లాక్డౌన్ విధించిన నాటి నుంచి లాక్డౌన్ నిబంధనల్లో ఆన్లైన్ ఫుడ్ డోర్ డెలివరీకి కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అందులో భాగంగానే కొన్ని గంటల సమయాన్ని ఆయా సంస్థలకు కేటాయించి డోర్ డెలివరీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేము బిగ్ బాస్కెట్ నుంచి చేస్తున్నాం అండి. ప్రజలకు వేడికి రాకోకుండా సరుకులు అయ్యి సరఫరా చేస్తున్నాం. ఇది ఆన్లైన్లో బుక్ చేస్తే స్లాట్ టైమింగ్ ఉంటుందండి, దాన్ని బట్టి బుకింగ్ అవుతుందండి. స్లాట్ అన్న అవైలబుల్లో ఉంటే ఇవాళ బుక్ చేస్తే రేపు మార్నింగ్ వల్ల వచ్చేస్తాయి. స్లాట్స్లో లేకపోతే
రెండు రోజులు పడుతుంది. ఇవాళ కానీ రేపు కానీ రెండు మూడు రోజుల లోపు డెలివరీ అవుతుందండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 7 నుంచి నైట్ 10 వరకు డెలివరీ చేస్తామండి. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలకు వివిధ ఆహార పదార్థాలు బయట నుంచి తెచ్చుకునేందుకు వీలు పడకపోవడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ లాంటి ఈ బుకింగ్ సర్వీసులకు అనుమతినిచ్చింది. నేటి నుంచి ఆన్లైన్లో ఫుడ్ బుక్ చేసుకున్న వారికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందిస్తున్నామని పలు సంస్థల డెలివరీ బాయ్స్ పేర్కొంటున్నారు. కరోనా సమయంలో మాకు ప్రమాదం ఉంటుందని తెలిసినా కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా మాకు శానిటేషన్ చేసుకుని మీ యొక్క కస్టమర్లందరికీ ప్రతి ఇంటికి డోర్కి బయట డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం నుంచి రాత్రి దాకా మేము డెలివరీస్ అనేది చేస్తున్నాం. ఆర్డర్స్ అనేది కొంచెం లైట్గా పడుతున్నాయి. అలాంటి కొన్ని వదంతులు కొన్ని ఏరియాల్లో వెళ్ళకూడదు అనేది ఉంటుంది. కొంచెం దాన్ని జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. మనం కస్టమర్లని దృష్టిలో పెట్టుకొని మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఫుడ్ సప్లై ఇవ్వడానికి మాది ఆర్ఆర్ సంస్థ, మా ఆర్ఆర్ దర్బార్ కానీ ఆర్ఆర్ జాయింట్స్ కానీ మేము ఆన్లైన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. కస్టమర్లు ఇండ్లల్లో ఉండి ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో ఫుడ్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేయవలసిందిగా కస్టమర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మాకు పడమట ప్రాంతంలో కానీ, మొగలాజపురం ప్రాంతం కానీ, సింగనగర్ ప్రాంతంలో కానీ, భవానీపురం ప్రాంతంలో కానీ మా ఆర్ఆర్ సంస్థ ఆల్రెడీ ఓపెన్లో ఉంది. కస్టమర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కస్టమర్లకి విజ్ఞప్తి. కరోనా సహాయక చర్యల్లో వివిధ సంస్థలు తమ వంతు సహాయాన్ని పేదలకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఆశీర్వాద్ సిటీ ఏజెన్సీల సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఐరన్ యార్డ్లో బీజేపీ నాయకులు పట్నాయక్ మరియు ఆశీర్వాద్ సిటీ ఏజెన్సీల సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఏజెన్సీ ఆశీర్వాద్ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా వల్ల ఎందరో పేదలు భోజనానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి వారికి నిత్యావసర వస్తువులను ఇచ్చి ఆదుకుందామనే సదుద్దేశంతో పంపిణీ చేశామని వెల్లడించారు. ఈరోజు కరోనా వైరస్ మరి విపరీతకరంగా పరిస్థితుల్లో ఉంది. మరి చాలామంది చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఆ దృష్టిలో ఆశీర్వాద్ మరియు సిటీ ఏజెన్సీస్ తరఫున నీడీ పీపుల్కి సపోర్ట్ చేయాలనే దృష్టిలో బియ్యం మరియు పప్పు, ఆయిల్ ప్యాకెట్స్ని ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం బిల్డింగ్ వర్కర్స్కి, ప్లంబర్స్కి, అదేవిధంగా ఇంకెవరు నీడీ పీపుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ ఆశీర్వాద్ మరియు సిటీ ఏజెన్సీస్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దగ్గర దగ్గర ఇప్పటి వరకు మేము 300 పీపుల్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకంగా 150 సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా COVID-19 విపత్కర పరిస్థితి సందర్భంగా ఆశీర్వాద్ పైప్స్, సిటీ ఏజెన్సీస్ కలిసి బిల్డింగ్ వర్కర్స్, ప్లంబర్స్ అందరికీ గ్రాసరీస్, రైస్, ఆయిల్, షుగర్, ఆటా పంచడం జరుగుతుంది. అందరూ మోడీ గారి పిలుపు మేరకు ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటించి స్టే హోమ్, స్టే సేఫ్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం. వైరస్ నివారణకు పాటుపడుతున్న సిబ్బందికి బీమా వర్తింపచేయాలంటూ జగన్ ఆదేశం. చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి మండిపాటు. కరోనా ఫైటర్స్ కు సర్కార్ అండగా ఉంటుందని భరోసా. ఏపీలో వేగంగా విస్తరిస్తున్న కరోనా, 647 చేరిన వైరస్ బాధితుల సంఖ్య. విజయవాడలో కరోనా కలవరం, పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, ప్రజలు బాధ్యతతో వెలగకుంటే ముప్పు తప్పదని సీపీ హెచ్చరిక. ఏసీటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.